హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ హంటర్స్. ఇవాళ ఎస్బీఐ వాళ్ళు కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చారు. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్దాం. సో ఇది ఆఫిషియల్ నోటిఫికేషన్, నేను ఎస్బీఐ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసింది. నీకు ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చూపిస్తాను. సో దీనికి కిందకు వస్తే వీళ్ళు ఆఫీసర్స్ అండ్ క్లర్క్ గ్రేడ్, ఆఫీసర్ గ్రేడ్ క్లర్క్ గ్రేడ్ రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది స్పోర్ట్స్ కోటా, అంటే ఓన్లీ స్పోర్ట్స్ మెన్. అంటే మీరు ఈ కింద మెన్షన్ చేసిన 8 స్పోర్ట్స్ కేటగిరీస్లో వేట్లో అయితే మీకు స్పోర్ట్స్ ఆడారో ఆ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై. సో మీకు డిగ్రీ పాస్ అయ్యి అండ్ ఈ 8 స్పోర్ట్స్ కేటగిరీస్లో దీంట్లో ఏదో ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ఆర్దే సర్టిఫికేట్ ఆర్ యూనివర్సిటీ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఎవరైనా యూట్యూబ్లో చూసినట్లయితే చాలామంది ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ అని స్టార్టింగ్ చెప్పలేదు, మధ్యలో చెప్పారు అండ్ లాస్ట్లో చెప్పారు. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బట్ ఇది ఓన్లీ స్పోర్ట్స్ రిలేటెడ్ నోటిఫికేషన్, ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ కోటా కిందే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఈ 8 స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు దయచేసి ఈ నోటిఫికేషన్ సీరియస్గా తీసుకుని ఫుల్ ఫోర్స్తో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో చెప్తాను, ఎందుకంటే దీనికి ఎలాంటి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు. డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ చూసి మీరు ఎలిజిబుల్ కాదా అవునా అని డిసైడ్ చేస్తారు. సో ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ చాలా మందికి. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో అండ్ స్పోర్ట్స్ ఆడి సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఇది పర్మనెంట్ జాబ్. సో అప్లై చేయండి. ఇంకో కీ పాయింట్, ఇంకో ముఖ్యమైన పాయింట్ అంటే ఇది ఆల్ ఇండియా బేసిస్, అంటే స్టేట్ వైజ్ ఏం లేదండి. అంటే మీరు ఆంధ్ర వాళ్ళకి నేను ఆంధ్రాలోనే అప్లై చేస్తాను, నాకు ఆంధ్రాలో పోస్టింగ్ వచ్చుద్దా అంటే కాదు, ఏ స్టేట్ వాళ్ళు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ ప్రిఫరెన్స్ ఏం లేదు, ఆల్ ఇండియా బేసిస్ అండ్ బ్యాంకు వేకన్సీస్ బట్టి ఏ స్టేట్కి పోస్ట్ చేస్తే ఆ స్టేట్కి వెళ్ళాలి అండ్ ట్రాన్స్ఫర్ పాలసీ కూడా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ లేదు. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి, నేను ఎలా ఎక్కడ అప్లై చేయాలని చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇది వచ్చి లాస్ట్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 14 లాస్ట్ డేటు. అండ్ నెక్స్ట్ ఇంకో కీ పాయింట్ వచ్చి సపోజ్ మీరు వేరే బ్యాంక్లో స్పోర్ట్స్ పర్సన్ కింద వర్క్ చేస్తుంటే, అంటే స్పోర్ట్స్ పర్సన్ పోర్టల్ అప్లై చేసి వేరే బ్యాంక్లో పనిచేస్తుంటే మీరు ఎస్బీఐకి అప్లై చేసుకునేటప్పుడు ఆ ప్రస్తుతం పనిచేసే బ్యాంక్ నుంచి ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. నో ఎన్ఓసీ లేకపోతే యువర్ నాట్ ఎలిజిబుల్ అప్లై, మీరు అప్లై చేసుకోలేరు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో కీ పాయింట్ అంటే పాయింట్ నెంబర్ 22, ఇక్కడ అయితే మీరు నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ 2 పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఒకటి వచ్చి క్లర్క్ గ్రేడ్, ఇంకోటి ఆఫీసర్ గ్రేడ్. సో ఇక్కడైతే మీరు ఐదర్ దీనికి క్లర్క్ అప్లై చేసుకోవచ్చు ఆర్ ఆఫీసర్, లేకపోతే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. రెండింటికి అప్లై చేసుకున్న వాళ్ళు సపరేట్ 2 డిఫరెంట్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే లేదో నేను రెండుకి చేస్తే నాకు ఎక్కువ ఇంకా అవకాశం ఎక్కువ వస్తుంటే మీరు ఎలిజిబుల్, 2 సపరేట్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ వేకన్సీస్ చూద్దాం. ఆఫీసర్ గ్రేడ్కి అయితే వీళ్ళు 17 వేకన్సీస్ అని చూపిస్తున్నారు అండ్ క్లర్క్ గ్రేడ్కి అయితే 51 వేకన్సీస్, ఆఫీసర్కి వచ్చేసి గ్రేడ్ 1 స్కేల్ 1 కింద వచ్చింది అండ్ క్లర్క్ అయితే క్లర్క్ గ్రేడ్ కింద వచ్చింది. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు ఏ డిస్ప్లే అయినా లైక్ డిగ్రీ పాస్ అవ్వండి, అది 3 ఇయర్స్ డిగ్రీ ఆర్ 4 ఇయర్స్ డిప్లొమా నాట్ అయినట్టు, ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ కంపల్సరీ ఇంత వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. ఏజ్ వచ్చేసరికి మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్స్ 30 ఇయర్స్ అది ఆఫీసర్స్కి. అండ్ క్లర్క్ వచ్చేసరికి మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్స్ 20 ఇయర్స్ అండ్ కేటగిరీ బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం శాలరీ రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆఫీసర్ అంటే గ్రేడ్ 1 శాలరీ వచ్చింది, అంటే మీకు బేసిక్ పే 48,480 రూపీస్ స్టార్ట్ అవుద్ది. ఇది బేసిక్ పే 48,000 అండ్ క్లర్క్ స్టాఫ్కి అయితే 24,000 స్టార్ట్ అవుద్ది. ఇది ఓన్లీ బేసిక్ పే గుర్తుపెట్టుకుని, బేసిక్ పేతో పాటు మీకు నెల నెల మంత్లీ డిఎహెచ్ఆర్ఐసిసి పిఎఫ్ ఎన్పిఎస్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కలుపుకొని మీరు ఆల్మోస్ట్ గ్రేడ్ 1కి అయితే మీరు ఆల్మోస్ట్ 60,000 ప్లస్ వచ్చింది. అండ్ క్లర్క్ రిలేటెడ్ 32-35 దాకా మీకు ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది. మీకు చాలా మందికి ఈ డౌట్ రావచ్చు, ఇలా ఎలా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారని వీళ్ళు. సో ఈ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 3 పారామీటర్స్ కన్సిడర్ చేసుకున్నారు. 3 పారామీటర్స్ అంటే ఫస్ట్ అసెస్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, అంటే ఈ పైన చెప్పిన 8 స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ చూసుకొని ఆ సర్టిఫికేట్స్ లైక్ ఎవరైతే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ ఎవరికైతే నేషనల్ వీళ్ళకైతే సెకండ్ ప్రిఫరెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ వాళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్. ఆ ప్రిఫరెన్స్ లిస్ట్ కింద ఉంది చూపిస్తాను. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్. జనరల్ అంటే మేబీ ఒక అసెస్మెంట్ రోజున జస్ట్ మీకు ఒక క్విజ్ పెట్టవచ్చు, కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు మీకు రిలేటెడ్ స్పోర్ట్స్ గురించి. నెక్స్ట్ మీ యాక్టివ్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్, ఇది బేసిక్. సో ఈ 3 పారామీటర్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, చాలా సింపుల్. దీనికి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఏం లేదు, ఈ బేసిక్ అసెస్మెంట్ టెస్ట్ పెడతారు అంతే. సో ఫ్రెండ్స్, నేను పైన చెప్పాను కదా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, మెరిట్ లిస్ట్ ఏ విధంగా వీళ్ళు తయారు చేస్తారు అనేది ఫర్ అసెస్మెంట్ టెస్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాంపిటీషన్, ఎవరైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సర్టిఫికేట్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి నేషనల్ స్పోర్ట్స్, నేషనల్
లెవెల్లో ఇండియా నేషనల్ ఇండియా లెవెల్లో ఎవరైతే ఆడారో గేమ్స్ దాని రిలేటెడ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్. అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి ఇంటర్ స్టేట్ ఆర్ ఇంటర్ యూనివర్సిటీ, వీటిలో వీళ్ళ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉంటే వీళ్ళు థర్డ్. అండ్ ఫోర్త్ వచ్చేసి స్టేట్ టెన్. అండ్ ఎవరైతే ఒక స్టేట్ నుంచి ఒక స్కూల్ రిప్రజెంటేషన్ చేశారో వాళ్ళకి ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ కూడా ఉన్నాయి, బట్ మీరు నాకు తెలిసి ఫస్ట్ త్రీ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే దీనికి అప్లికేషన్ ఫీజ్ అని పెట్టారు, మనం ఏం చేయలేం, పెట్టుకుని ఉంటే బాగుండేది, బట్ స్టిల్ పెట్టారు. అండ్ నాన్ రిఫండబుల్ 750 rupees. అండ్ ఇది ఓన్లీ జనరల్ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 750 rupees. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఫ్రీ అప్లికేషన్, ఎగ్జామినేషన్ ఫీ ఏం లేదు. అండ్ ఇది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, ఆఫ్లైన్ పేమెంట్ లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేసుకోవటం, మీరు జస్ట్ గూగుల్లో ఎస్బీఐకి రీజన్ కొట్టండి, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎస్బీఐ పేజ్ ఓపెన్ అవుద్ది. అండ్ ఫ్రెండ్స్ ఆ లింక్ క్లిక్ చేస్తే ఇది ఎస్బీఐ కెరీర్స్ ఆఫిషియల్ పేజ్, ఇక్కడ మీరు ఇక్కడ జాయిన్ ఎస్బీఐ, ఈ జాయిన్ ఎస్బీఐకి మీద మీరు ఇలా చూపిస్తే కింద డ్రాప్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు కరెంట్ ఓపెనింగ్స్ చూపించుద్ది. సో దీనికి స్క్రోల్ చేస్తే మన ఫస్ట్ నోటిఫికేషన్ స్పోర్ట్స్ రిలేటెడ్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుద్ది. దాన్ని స్క్రోల్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్, మొత్తం 8 pages నోటిఫికేషన్, ఎలా అప్లై చేసుకోవాలో, ఎన్ని వేకన్సీస్, ఏంటి కథ, మొత్తం డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు చదువుకో, నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కింద మీకు అప్లై ఆన్లైన్ ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేస్తే ఇది అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ఈ వెబ్ పేజ్. ఇదే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన పేజ్. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి మీ క్వాలిఫికేషన్స్, సారీ ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్, మీ డీటెయిల్స్, అప్లోడ్స్ అంటే ఫార్మ్స్ ఉంటాయి కదా ఎస్సీఎస్టీ వాళ్ళు, ఆర్ మీ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ప్రివ్యూ కొట్టుకుని పేమెంట్, పేమెంట్ వచ్చి అప్లికేషన్ ఫీజ్ వచ్చి 750 చెప్పాను కదా, అది పే చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్, సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ట్రై చేస్తాను ఎవ్రీ వీక్ కొత్త, ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వెంటనే వీడియో చేసి మీకు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలో, దాని రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ మీకు పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.